పదేళ్ల ముందు చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఆంధ్రప్రదేశ్లో వృద్ధులకి, అవతాతలకి, వితంతులకు వచ్చే పెన్షన్ 200. 2014లో చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయ్యే నాటికి వృద్ధులకి, వితంతులకు వచ్చే పెన్షన్ 200. తల్లి అవునా కదా? మరి తన 5 ఏళ్ల పదవీ కాలంలో, చంద్రబాబు నాయుడు గారి 5 ఏళ్ల పదవీ కాలంలో ఒక్కసారిగా, 5 ఏళ్ల పదవీ కాలంలో చంద్రబాబు నాయుడు గారు 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి, 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 రూపాయలు చేశారమ్మా. 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి చంద్రబాబు నాయుడు గారు చేశారమ్మా. చేశారంటే ఒక్కసారి పెద్ద ఎత్తున చప్పట్లు కొట్టే చంద్రబాబు గారికి గేజర్ పలకండమ్మా. మరి జగనన్న ఏం చేశాడమ్మా? చంద్రబాబు 2000 ఇచ్చాడు, 2000 సరిపోద్ది, నాకు ఓటేసిండి, ఒక అవకాశం నాకు ఇండి, 3000 చేస్తా వెంటనే అన్నాడు. మనం నిజం అనుకున్నాం, 2000 చంద్రబాబు గారు ఇచ్చారు, 3000 ఇస్తాడు కదా అని ఓటేసాడు. గెలిచిన తర్వాత ఏం చెప్పాడంటే, తూచి నేను అన్నది అట్ట కాదు, 3000 రూపాయలు వెంటనే చేస్తానని లేదు, పెంచుకుంటూ పోతానన్నాడు. అమ్మా అవతాతలారా, వితంతులారా, జగనన్న మనకి చాలా బాకీ ఉన్నాడు. చెప్పిన మాట కట్టుబడి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 3000 రూపాయలు 5 ఏళ్ల ముందే ఇచ్చి ఉంటే మనకెంతో మేలు జరిగి ఉండేది. అంతంతంతంతంత పెంచుకుంటూ పోయాడు. అందుకే తల్లి జగన్మోహన్ రెడ్డి గారి బాకీ ఎవరు బాకీ మనం ఉంచుకోకూడదు కదమ్మా, లెక్క సరిచేయాలి కదమ్మా. చంద్రబాబు జగన్మోహన్ రెడ్డి గారి బాకీ సరిచేయాలంటే రేపు పోలింగ్ బూత్లో పోతారు కదమ్మా. ఇవన్నీ గుర్తుకు పెట్టుకొని సైకిల్ గుర్తుకి కతక్క నోటేసేస్తే మొత్తం లెక్క సరైపోతుంది. ఇక బొత్తమ్మా మన బిడ్డలకు ఉద్యోగాలు, 5 ఏళ్లలో ఉద్యోగాలు లేవమ్మా. ఎలా వస్తాయమ్మా? 100 ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీ ఉంటే ఒక్క ఉద్యోగం భర్తీ చేస్తారు. ప్రైవేట్ ఫ్యాక్టరీలలో నెల నెల ట్రంకు పెట్టెల్లో లంచాలు కట్టలేక ఆంధ్ర కోదండం, జగన్ కోదండం అని ఫ్యాక్టరీలు మూసేసి తమిళనాడు కొన్ని, తెలంగాణ కొన్ని, కర్ణాటక కొన్ని, పరుగు మొత్తం ఉంటుంది అక్కడ. కానీ రేపటి రోజు మీ అందరి ఆశీస్సులతో మీరు సైకిల్ గుర్తు ఓటేసి చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రి చేస్తే 5 సంవత్సరాల్లో ప్రైవేట్ ప్రభుత్వ రంగాల్లో అక్షరాల 20 లక్షల ఉద్యోగాలు వస్తాయమ్మా. 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంతేకాదండి, ప్రభుత్వ ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తారు, మూసేసిన ఫ్యాక్టరీని తెరిపిస్తారు. బాగా ఆలోచించే తమ్ముళ్ళు, ప్రపంచంలో ఐటీ రంగంలో మన తెలుగులు ఇంత పెద్ద ఎత్తున ఉండాలంటే దానికి కారణం 35 ఏళ్ల ముందు చంద్రబాబు నాయుడు గారు చేసిన పని. నాయకుడికి ముందు చూపు ఉండాలమ్మా. మరి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి చేస్తే 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు వస్తాయి. అంతేగా తల్లి, ఉద్యోగం వచ్చిందాక ఆ బిడ్డ మీ మీద ఆధారపడకుండా, ఉద్యోగం వచ్చిందాక ఆ బిడ్డ మీ మీద ఆధారపడకుండా, ఆడ మగ తేడా లేకుండా చదువుకున్న బిడ్డలకి ఉద్యోగం వచ్చిందాక నిరుద్యోగ జీతం కింద నెల నెల 3000 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు ఇస్తారని తెలియజేస్తారు. ఆలోచన సాగించండి అమ్మా. ఇక పెన్షన్ల విషయం అమ్మా, ఇందా మాట్లాడుకున్నాం కదమ్మా, ఒక్క మాట మర్చిపోయాను తల్లి, మీ హోరు మీ జోరు చూసిన తర్వాత ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మాట ఇస్తూ ఉన్నారు. ఏ చంద్రబాబు నాయుడు గారు? 200 రూపాయల పెన్షన్ ని 10 రెట్లు పెంచి 2000 చేసిన చంద్రబాబు నాయుడు గారు అవ్వతాతలకి, వితంతులకి మాట ఇస్తూ ఉన్నాడు. జూన్ లో మేలో ఎలక్షన్లు అయిపోతాయి, జూన్ లో చంద్రబాబు నాయుడు గారు మీ అందరి ఆశీస్సులతో ముఖ్యమంత్రి అవుతారు. జూలై ఒకటో తారీఖు నుంచి అవ్వతాతలకి, వితంతులకు వచ్చే పెన్షన్, ఇంటింటికి వాలంటీర్లు వచ్చి అందించబోయే పెన్షన్ 4000 తల్లి, 4000 తమ్ముడు, 4000. అయితే అమ్మా ఇక్కడ మరో మేలు కూడా ఉంది. జూలైలో అయితే జూలై 1 నెలకు మాత్రం 7000 వస్తుందమ్మా. ఎలా అంటే తల్లి, చంద్రబాబు గారు చెప్పారు ఏప్రిల్లో ప్రకటించారు, ఇప్పుడు అధికారం లేదు కాబట్టి ఈ ఏప్రిల్ 1000, మే 1000, జూన్ 1000, ఈ 3000 కలిపి జూలైలో 4000. మొత్తం జూలై 1వ తారీఖున చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే జూలై 1వ తారీఖున అవ్వతాతలకి, వితంతులకి 7000 పెన్షన్, వాలంటీర్ని తెచ్చి నేరుగా మీ ఇంటికి అందిస్తారు తల్లి.
ఆగస్ట్ నుంచి మాత్రం మళ్ళీ మావులేనమ్మా, 4000 పెన్షన్.